కూటమి ప్రభుత్వంలో విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వైకాపా నాయకులు నాడు నేడు పథకం పేరుతో నిధులు దోచేశారని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని బీవీఆర్ఎం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో ఏదైనా సమస్య వస్తే తనకు నేరుగా ఫోన్ చేయాలని విద్యార్థులకు మంత్రి నిమ్మల చెప్పారు. గత ప్రభుత్వం